రాష్ట్ర సంస్కృతి విభాగం అధ్యక్షులు శ్రీ దుంపటి శ్రీనివాస్ గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ లక్షలాది కార్యకర్తల నుంచి క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలుగా పూర్తి రాజకీయ పరిణతి సంపాదించి ఈరోజు తెలంగాణ నడిపొడ్డు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరైనటువంటి తోటి జన సైనికులందరికీ సాదర స్వాగతం మిత్రులారా మీకు సమాచారం ఇచ్చే ముందు మన రాష్ట్ర పెద్దలు చాలా స్పష్టంగా మీకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మన పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలోని క్రియాశీలక కార్యకర్తలతోటి ముఖాముఖి సమావేశం అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘటన ఒక కార్యకర్తకి ఒక పార్టీ అధ్యక్షుడికి ముఖాముఖి ఎలాంటి అనుబంధం ఉందనేది ఈరోజు తెలంగాణలో జనసేన పార్టీ నిరూపించి చూపిస్తోంది నేను ఏ రాజకీయ పార్టీలో చూడలే నేరుగా అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలని ఆహ్వానించి పార్టీ అధ్యక్షులు సమావేశమవుతున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు హైదరాబాద్లో జనసేన పార్టీ నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా జన సైనికులు అంటే మనందరికీ తెలుసు చాలా జోష్లో ఉంటారు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం మనకు తెలంగాణలో భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఈ నేపథ్యంలో మన జోష్ని ఒక ట్యూన్గా ఒక క్రమ పద్ధతిలో పూర్తి రాజకీయ నాయకులుగా మనం వెలుగొందాల్సినటువంటి అవసరం ఉంది ఇటీవలే మన అధ్యక్షులు మనకి చెప్పారు జనసేనాని అని పిలవండి ఒకసారి జనసేనాని 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 అదేవిధంగా పార్టీలో మాకు పెద్దన్నలుగా ఉంటూ జనసేన పార్టీ కార్యకలాపాల విషయంలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి కార్యకర్తని గుర్తించి ఈరోజు తెలంగాణలో జనసేన పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మా పెద్దనలు శ్రీ మహేందర్ రెడ్డి గారు శంకర్ గౌడ్ గారు రామ్ తాళూరి గారు పెద్దలు శ్రీ ఖాన్ గారు వీరందరూ మా వెన్నంటి ఉండి ఈరోజు పార్టీని నడిపిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఇదవుతున్నాము భవిష్యత్తులో ఇదే విధంగా మనం రానున్నటువంటి ప్రతి ఎన్నికపై దృష్టి పెట్టి ఇటీవలే మీ అందరికీ తెలుసు కార్పొరేషన్ ఎలక్షన్స్లో మనం ఖమ్మం జిల్లాలో వరంగల్ జిల్లాలో పోటీ చేయడం జరిగింది మేము గర్వంగా చెప్పుకుంటున్నాము ఖమ్మం నుంచి ఒక డివిజన్లో అయినటువంటి డెబ్బై ఐదు శాతం ఓటింగ్లో ఇరవై తొమ్మిది శాతం జనసేన పార్టీ సాధించి సుదీర్ఘ ప్రస్థానం ఉన్నటువంటి సుదీర్ఘ ప్రస్థానం ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయ పార్టీలను కూడా వెనక్కు నెట్టి రోజు జనసేన పార్టీ ద్వితీయ స్థానంలో నిలుచుంది ఇది మనం చేసినటువంటి ఒక ప్రక్రియ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి ఎన్నికల పోటీలో మనము నిలవగలుగుతామని సగర్వంగా తెలియజేస్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ for more updates please subscribe 99tv telugu